ఇప్పుడే అందిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే నరసాపురంలో కె సుబ్బారాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. రెండో ప్లేస్ లో ప్రసాద్ రాజు వైఎస్ఆర్సీపీ తరఫున రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. సత్యనారాయణ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో నరసాపురం కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు. నరసాపురంలో కాంగ్రెస్ జయకేతన ఎగురవేసింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి వైఎస్ఆర్సీపీ అలానే కాంగ్రెస్ పోటీ పడినా చివరిలో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాదరాజు మొదటి నుంచి పోటీ ఇచ్చినా చివరికి మాత్రం వెనకడి గేయాల్సి వచ్చింది. అధికార ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఓట్లు చీలిపోయినట్లు కనిపిస్తోంది. కొత్తపల్లి అలానే టీడీపీ అభ్యర్థి స్థానికంగా ఏకమై ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీని మట్టికరిపించాలన్న వ్యూహంతో ప్రజల్లోనికి విస్తృతమైన ప్రచారం చేయడంతో కాంగ్రెస్ ఈ విషయం కలిసొచ్చినట్లు కనిపించింది.